ओम शुभंकर्यै नमः। ओम शुभंकर्यै नमः। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। मकर राशि वारिकी जून नेललो गोचार फलितंलो ए विधंगा उन्नायो तेलियजेस्तुन्नामु, श्रद्धगा विनंडि। मकर राशि वारिकी ఈ నెలలో ధనపరమైనటువంటి చికాకులు ఏమాత్రము కనిపించట్లేదు. ఒకవేళ ధనము ఏదైనా మీ దగ్గర సరిపోకపోతే అప్పు అప్పటికప్పుడు పుట్టేటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి. కానీ ఈ నెలలో ధనము కంటే కూడా విలువైనటువంటి ఆరోగ్యం మీద మీరు కొంత శ్రద్ధ పెట్టాలి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నట్టుండిగా వచ్చి పడుతూ ఉంటాయి. ఆప్తులకి కానీ, బాగా కావాల్సిన వాళ్ళకి కానీ, మిత్రులకి కానీ, మీకుగా అయినా సరే వైద్యపరమైనటువంటి సౌలభ్యము కొంత దొరికేటువంటి అవకాశం కనబడట్లేదు. ఏదో చిన్నపాటి జ్వరమే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే అది దేనికైనా ప్రమాదం తీస్తుంది. శీతలములో వచ్చేటువంటి కొన్ని కాల ప్రమాణముగా వచ్చేటువంటి కొన్ని రోగములు సంభవించేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయముల్లో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి మకర రాశి వారు. మీరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారములు చేయటం చాలా ప్రధానం. ఈ నెల రోజులు నెల రోజులు కూడా సూర్య భగవానుణ్ణి ఆరాధన చేయండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. మీరు ఎంతో చక్కగా చేసేటువంటి కొన్ని పనులను కూడా ఈ నెలలో చేయలేరు. ఉద్యోగము కానీ, వ్యాపారము కానీ ఏదో మందగోటిగా సాగుతూ ఉంటాయి. తద్వారా చికాకు పడుతూ ఉంటారు. స్థాన చలనము కూడా కలిగేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మారటం, ఆ మార్పులో ఆ ప్రాంతము మనకు పడకో, ఆ గాలి పడకో, ఆ ఊరు పడకో కొంత ఇబ్బంది కలగటం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భముల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటితో కూడుకున్నటువంటి సమస్యలని కొన్నిటిని మీరు చూడాల్సి వస్తుంది. శరీరములో నీటి విషయముకు సంబంధించినటువంటి రోగములు రావటము కానీ, లేకపోతే ఏదైనా నీరు శుభ్రముగా లేనిది తాగితే వచ్చేటువంటి థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతుకు సంబంధించినటువంటి రోగములు కానీ వచ్చేటువంటి సందర్భములు కనబడుతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉద్యోగ విషయముల్లో కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయములు, మీరు వెళ్ళేటువంటి మార్గములు కొంతమందికి ఇబ్బంది కలిగించినా మీకు ఆనందాన్ని ఇస్తాయని మీరు ఇంతకాలం ప్రయాణం చేస్తూ వచ్చారు. అటువంటి విధానముగానే కొంత జాగ్రత్తగా మీరు మీ యొక్క జీవనాన్ని గడపాలి. మరీ ఎక్కువగా మనము జనాల్ని విశ్వసించినా ప్రమాదమే. మీరు మీ యొక్క పర్సనల్ విషయాలని, మీ కుటుంబ విషయాలని ఎక్కువ మందితో పంచుకుంటాం మానివేయండి. అది కూడా కొంత ప్రమాదంగా సూచిస్తోంది. మీరు ఒకటి చెప్తే వాళ్ళకి ఇంకోటి అర్థమయ్యి, వాళ్ళు ఇంకొకటిగా దాన్ని బయటికి చెప్పి అదంతా ఏదో చాలా బురద కింద తయారవుతుంది. కాబట్టి మాటపరమైనటువంటి యుద్ధాన్ని కూడా చూడాలి. వీటన్నిటితో పాటుగా మీకు సంతృప్తినిచ్చేటువంటి విషయం ఒకటి ఉన్నది. భూపరముగా కలిసి రావటము, ధనపరముగా కలిసి రావటము, మీరు కొన్నటువంటి వస్తువుకి మంచి ధర పలకటము, ఏదైనా మీరు షేర్స్లో కానీ ఇత్యాది మార్గముల ద్వారా ధనాన్ని పెట్టి ఉంటే అది అభివృద్ధి చెందటము కనబడుతుంది. అది ఒకటి మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీరు అతిగా విశ్వసించేటువంటి వారితో కొంత ప్రమాదము, వారు మీకు దూరం అయ్యేటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి. తల్లిదండ్రులకి మీరు ఈ మాసములో కొంత ధనాన్ని ఖర్చు పెడతారు. వారి మీద అపారమైనటువంటి ప్రేమని చూపించటానికి ప్రయత్నం చేస్తారు. ఒక గొడవ ద్వారా మీరు చాలా మారాల్సి వస్తుంది. ఒక గొడవ వాతావరణము మిమ్మల్ని ఎంతగానో మారుస్తుంది జూన్ నెలలో. కాబట్టి ఏదైనా అటువంటి ప్రమాదం వస్తే మీరు మారతారు అనేటువంటి విశ్వాసం మాకుంది.
అయినప్పటికీ అటువంటి వాతావరణం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడి లేనిపోని పదజాలాలు వాడి మీ నోరుని అశుభ్రం చేసుకోకండి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు కూడా చాలా ఆలోచనతో ప్రతి పనిని చేస్తారు, అయినప్పటికీ విజయం సాధించటం కొంత ఆలస్యమవుతుంది. తప్పకుండా విజయం వస్తుంది, కంగారు పడక్కర్లేదు. మీరు ఎవరికైనా ఒక మాట చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పండి. ఎదుట వారు ఏ విధముగా అర్థం చేసుకుంటారు అనేటువంటి విషయం గురించి మీరు అవగాహన పెట్టుకుని వారికి ఆ విషయాన్ని చెప్పండి. మీరు అనుకున్నటువంటి సమయానికి ఏ పని పూర్తి చేయలేకపోయినా మీరు ఏమాత్రము కృంగిపోవక్కర్లేదు. ఇవాళ కాకపోతే రేపవుతుంది, అవటమైతే తథ్యం, ఇది రాసి పెట్టుకోండి. విద్యార్థులు కూడా చక్కటి విద్యను అభ్యసిస్తారు, మంచి మార్గాలు దొరుకుతాయి. ప్రయాణము చేసేటప్పుడు మాత్రము మకర రాశిలో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు సందర్భం లేకుండా మిమ్మల్ని గుద్దు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. మీకు అసలు ఏ సంబంధం లేకుండా వాళ్ళే వచ్చి మిమ్మల్ని గుద్దు వెళ్తారు, లేకపోతే మీరు బాగానే ఉంటారు, ప్రమాదం ఎటు నుంచో పక్క నుంచైనా వచ్చి మీకు తగులుతుంది. అటువంటి ప్రమాదం ఉంటుంది, చాలా జాగ్రత్త. తిండి విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి మకర రాశి వారు. ఇటువంటివన్నీ కూడా తీసుకుని మీరు ధనకటాక్షాన్ని పొందుతూ సమాజంలో అభివృద్ధి పనులను చేస్తూ వేద పురుషులని కాపాడుతూ ఎక్కడైనా వేదము చదువుకునేటువంటి పిల్లలు ఉంటే వారికి మీ వంతుగా సహకారాన్ని చేస్తూ దేశీయ నాటు ఆవులని పోషిస్తూ మీరు గనక ఈ నెలలో ఒక ఆవుని చక్కగా పోషించిన ఒక వేద పండితుణ్ణి మీరు చదవటానికి సహకరించిన మీ వంశము అభివృద్ధి చెందటమే కాకుండా గృహములో శుభకార్యాలు పదే పదే జరుగుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి వృద్ధి కూడా పుష్కలంగా జరుగుతుంది మకర రాశి వారికి. ఈ విధమైనటువంటి ఆచరణ చేసుకుంటూ మకర రాశి వారు జూన్ నెలలో గోచార ఫలితాలను పొందుతారని చెప్పి భావిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శుభంకర్యై నమః.